నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ కోణంలో కూడాను ఎటు చూసినా కానీ సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఈ సానుకూలమైన వాతావరణాన్ని ఏ విధంగా అయినా సరే మనం ఉపయోగించుకోవాలని చెప్పని మీరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసినటువంటి పనులన్నీ మంచివే అయినా, మీ శ్రమలోనూ మీ కృషిలోనూ లోపం లేకపోయినా, ఈ వ్యక్తిగా కృతజ్ఞత లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం అనేది జరుగుతుంది. ఎవరిదో ఎవరు సహాయం చేసినా కానీ వాళ్ళని మర్చిపోతాడు, ఒకళ్ళని దాటి ఇంకో దగ్గరికి వెళ్తాడు అని ఇలాంటి నిందలు మీ మీద పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అలాంటి వాటిని అధిగమించి సానుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా పెద్దవాళ్ళతోటి పోటీ ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీరేమీ భయపడరు, శక్తివంచన లేకుండా పోరాడతారు. మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సానుకూలమైనటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది, కుటుంబ పురోగతి బాగుంటుంది, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. అదే మీకు శ్రీరామ రక్షగా మారుతుందని చెప్పిన మీ ఉద్దేశం. మీరు చేస్తున్న దాన ధర్మాలు కానివ్వండి, పూజా పునస్కారాలు కానివ్వండి, ఎప్పటికైనా మంచి ఫలితాలు ఇస్తాయనే నమ్మకంతో ఉంటారు. దొంగ స్వామీజీల్ని దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి నష్టపోవటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. అంతేకాకుండా విదేశీయాలకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన చిక్కుముళ్ళు, ఇవన్నీ కూడా మీకు సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. స్టాంపింగ్ కోసం వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ కూడాను సానుకూలంగానే అవుతుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం మీ గురించి చెడుగా మాట్లాడుకునేవాడు ఎవరైతే ఉంటారో వాళ్లే మీ సహాయాన్ని కోరవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా సమాజంలో అడుగడుగున ముళ్ళున్నాయి, మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. 1000 కళ్ళున్నాయి, అన్ని మనల్నే చూస్తున్నాయి, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరి దృష్టిలో కూడాను విమర్శలకు మనం అవకాశం ఇవ్వకూడదు. సోషల్ మీడియా పెరిగిపోయింది, ఏ చిన్న తప్పు జరిగినా ప్రపంచం మొత్తాన్ని తెలిసిపోతుంది. మనం మంచి స్థానంలో ఉన్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం, మనం తప్పు చేయకూడదు, తప్పు చేసినా దొరకకూడదు అనేటువంటి పద్ధతిలో మీరు ఆలోచిస్తారు. అంతేగాని పక్క వాళ్ళ సలహా అడిగి ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది మీరు కోరరు. అన్నీ కూడా సొంతంగా మీరు ఆలోచించుకోవటం, దాన్ని అమలు చేయటం. పక్క వాళ్ళ సలహాలు అడిగినా కానీ లేదా అడగకుండా ఏమైనా చెప్పినా కానీ దాన్ని ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయటం, మీ ఇష్టారాజ్యంగా మీరు చేసుకుపోవటం అనేది జరుగుతుంది. ఇది చాలా సందర్భాల్లో మంచి ఫలితాలను ఇచ్చినా అన్ని సందర్భాల్లో ఈ పద్ధతి మంచిది కాదు. జీవిత భాగస్వామిని, స్నేహితుల్ని, ముఖ్యమైన వాళ్ళని, పెద్దల్ని సంప్రదించి కొన్ని విషయాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగానే ఉన్నప్పటికీ వివాహం ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా దగ్గర దాకా వచ్చి కుదిరింది ఈ సంబంధం అని భావించే లోపున అది దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకని ఇలా పదే పదే జరుగుతుందని చెప్పని మీరు తెలుసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తారు. ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడాను యజ్ఞభస్మంతో మహాతీర్థం పొడితోటి ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడాను యజ్ఞభస్మంతో మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం వల్ల, రుద్రాభిషేకం చేయటం వల్ల సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మారేడు దళాలతోటి పూజ చేయండి, సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. మానసిక వాంఛ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అలా నెరవేరుతుంది కాబట్టి మాఘమాసము అన్నారు. ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఐహిక సంబంధమైనటువంటి విషయాలు అంటే ఈ లోకంలో జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ప్రతి క్రతువు కూడాను ఈ మాసంలో మరింత ఎక్కువ ఫలితం ఇస్తుంది. మిగతావన్నీ మోక్షానికి, పరలోకానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ మాఘమాసంలో చేసినటువంటి ప్రతి పని కూడాను అది ఈ జన్మలోనే అది సంప్రాప్తం అవుతుంది, దానికి సంబంధించిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ప్రతిరోజు కూడాను ఓరు నమ శివాయ వృత్తులతోటి, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ తులారాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.